గన్నవరం విమానాశ్రయం విస్తరణకు లైన్ క్లియర్ అయింది. భూసేకరణ కాకుండా ల్యాండ్ పోలింగ్కే రైతులు ముందుకొచ్చారని అధికారులు ప్రకటించారు. మొత్తం 11 గ్రామాల పరిధిలో 1224 ఎకరాలను సేకరించనున్నారు. అమరావతిలో రైతులకు ఇస్తున్న ప్యాకేజీనే ఇక్కడ కూడా అమలు చేయనున్నట్టు జాయింట్ కలెక్టర్ గంధం చంద్రుడు తెలిపారు. ల్యాండ్ పోలింగ్లో భాగంగా ఇప్పటికే దాదాపు 500 ఎకరాలు సేకరించినట్టు చెప్పారు. మరో 2-3 రోజుల్లో మిగిలిన భూములు సేకరిస్తామన్నారు. జరీబు మెట్ట అన్న తేడా లేకుండా పరిహారం ఇస్తున్నట్టు జాయింట్ కలెక్టర్ తెలిపారు. అమరావతి తరహా ప్యాకేజ్ ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్దపట్టడంతో గన్నవరం ఎయిర్పోర్టు విస్తరణకు రైతుల నుంచి సానుకూలత వ్యక్తమవుతోంది. దీనిపై పూర్తి వివరాలు మా ప్రతినిధి హరీష్ నడుదాం. హరీష్, గన్నవరం ఎయిర్పోర్టు విస్తరణకు ఇబ్బందులు తొలగిపోయినట్టేనా? రోజు ప్రస్తుతానికి అధికారులు అయితే చూడబోయే చెప్తున్నారు. నగరంగా అమరావతిలో ఇస్తున్నారు. తప్పకుండా అదే ప్యాకేజ్ ని రైతులకు ఆఫర్ చేశారు. రైతులంతా కూడా సమూకత అందులో భాగంగానే ఇప్పటికే 494.22 ఎకరాలను కూడా రైతుల నుంచి తీసేసుకున్నాం. మరో 32 ఎకరాలు కూడా ఇప్పుడు కూడా ల్యాండ్ పోలింగ్ ద్వారా తీసుకున్నామని చెప్పి గంధం చంద్ర అధికారికంగా ప్రకటించారు. అయితే ఈ వ్యవహారం మీద రైతులు ఎలా స్పందిస్తారని మాత్రం ఇంకా రైతులు వర్షం ఇంకా బయటకు జరిగినటువంటి పరిస్థితి. అయితే ఈ వ్యవహారం మీద మాత్రం గత 2 రోజులుగా ఆందోళన కొనసాగుతున్నాయి. ప్రభుత్వం బలవంతంగా భూసేకరణ చేస్తుంది. ఇటు గన్నవరం విమానాశ్రయ విస్తరణ కానీ ఇంకోవైపు వేలూరు కల విస్తరణకు సంబంధించి రైతుల మధ్య కొంత అభ్యంతరాలు వ్యక్తమవుతున్నటువంటి నేపథ్యంలో తాజాగా ల్యాండ్ భూసేకరణకి ప్రభుత్వం ఇచ్చినటువంటి నోటిఫికేషన్ తర్వాత ఇప్పుడు ఇక రైతులే ముందుకొచ్చి తమకు భూమి ఇస్తున్నారని చెప్పి అధికారులు సడన్గా ప్రకటించడం కొంత సంచలనం సృష్టించినటువంటి పరిస్థితి. అయినప్పటికీ కూడా ఎట్టి పరిస్థితుల్లో మనం 2-3 రోజులు భూసేకరణ పూర్తి చేసేస్తాం. భూసేకరణ పూర్తి చేసి ల్యాండ్ ని ఎవరైతే కాంట్రాక్టర్ వాళ్ళకి అప్పచెప్పడం ద్వారా గన్నవరం విమానాశ్రయ విస్తరణకి గ్రీన్ సిగ్నల్ వస్తుందని చెప్పి అధికారులు అధికారికంగా ప్రకటించినటువంటి పరిస్థితి. రోజా రైట్ హరీష్. ప్రివిలేజ్ కమిటీ ముందు హాజరయ్యేందుకు ఎమ్మెల్యే రోజాకు మరో అవకాశం ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ శాసనసభ. ప్రివిలేజ్ కమిటీ నివేదికపై 4 గంటల పాటు చర్చ జరిగిన తర్వాత శాసనసభ వ్యవహారాల మంత్రి యనమల సభలో ప్రకటన చేశారు. కమిటీకి వివరణ ఇచ్చే వరకు రోజాపై సస్పెన్షన్ కొనసాగుతుందని యనమల స్పష్టం చేశారు. శాసనసభ నిర్వహణలో అన్ని అధికారాలు సభాపతికే ఉంటాయన్నారు యనమల. ఆ తర్వాత హక్కుల కమిటీ నివేదికను సభ మూజువాణి ఓటుతో ఆమోదించింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న సభ్యులు సభకు హాజరై చర్చలో పాల్గొనుంటే బాగుండేదన్నారు స్పీకర్ కోడెల. గతంలో సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు పశ్చాత్తాపం వ్యక్తం చేసిన సందర్భాలున్నాయని స్పీకర్ సభకు గుర్తు చేశారు. విస్తృతమైన చర్చ ఏదైతే షార్ట్ నోటీస్ కింద షార్ట్ డిస్కషన్ కింద అదేవిధంగా ప్రివిలేజ్ కమిటీ ఇచ్చిన నోటీస్ పైన చర్చిద్దామని అనుకున్నాము. 15 మంది సభ్యులు 4 గంటలు చర్చ చేశారు. ఇదేమంత సంతోషకరమైన చర్చ కాదు. ఏ విధంగా హౌస్లో 18వ తేదీన కొంతమంది సభ్యుల యొక్క అసభ్య వ్యాఖ్యలు లేదా హావభావాలు లేకపోతే ప్రవర్తన వీటి గురించి ఆ రోజున చర్చ జరిగింది. తర్వాత నిర్ణయం తీసుకొని సస్పెండ్ చేయడం జరిగింది. అదేదో కొంతమంది సభ్యులపైన మళ్ళా ప్రివిలేజ్ మోషన్ అట్లా ఇటు జరగడం జరిగింది. దానిపైన 22వ తేదీ డిసెంబర్న ఒక స్పెషల్ కమిటీని వేయడం జరిగింది డిప్యూటీ స్పీకర్ గారి నాయకత్వంలో. అదేవిధంగా సభ్యురాలు అనిత గారు ఇచ్చినటువంటి దానిపైన ప్రివిలేజ్ మోషన్ ఇవ్వడం జరిగింది. ఈ విధంగా అనేక సంఘటనలు తర్వాత జరిగినాయి. 1 స్పెషల్ కమిటీ, 2 ప్రివిలేజ్ కమిటీ చేయడం జరిగింది. తర్వాత వాటిపై జరిగినటువంటి రిపోర్ట్స్ వాటి 3-4 సార్లు వాళ్ళు సమావేశం కావడం అని జరిగిన నేపథ్యంలో ఈ రోజున చర్చకి రాపడం ఒక రాజకీయ పార్టీ ప్రతిపక్షంగా రాపడం దురదృష్టం హౌస్కి. ఎందుకంటే వారు కూడా ఉంటే ఇది సమగ్రంగా ఉంటుంది, చర్చ కానీ నిర్ణయాలు కానీ ఆ విధంగా వచ్చి ఉంటే బాగుండేది. అయితే ఎప్పుడు కూడా ఒక ఇష్యూ పైన వ్యక్తుల మధ్య కానీ సంస్థల మధ్య కానీ పార్టీల మధ్య కానీ అభిప్రాయ భేదాలు రావడం సహజం, వివాదాలు రావడం సహజం, అదేవిధంగా సంక్షోభాలు రావడం కూడా సహజం. వచ్చినప్పుడు పరిష్కార మార్గం ఏమిటంటే 3 పద్ధతులు ఉంటాయి. 1 పశ్చాత్తాప మార్గం, అంటే గతంలో జరిగినటువంటి అనేక పొరపాట్లకి ప్రతిపక్ష సభ్యుల నుంచి అపాలజీ లెటర్స్ ఇచ్చారు, లేదా బహిరంగంగా శాసనసభలో పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. తప్పు కాదు, ఎందుకంటే
తప్పులు ప్రతి వాళ్ళు చేస్తుంటారు. ఇలాంటి చట్టసభల్లో ముఖ్యమంత్రుల దగ్గర నుండి మా మంత్రుల దగ్గర నుండి సభ్యులు కూడా అనేక సార్లు వాళ్ళు విచారం వ్యక్తం చేయడం జరిగింది. కాబట్టి తప్పులు సరిదిద్దుకుంటే పోయిండేది. అది ఒక మార్గం. అది లేకపోగా రెండో మార్గం ఏంటంటే రాజీ మార్గం. అనిత గారు చెప్పారు, ఏదైనా అపాలజీ చెప్తే నేను కూడా విత్డ్రా చేసుకుంటానని చెప్పి వారు చెప్పారు. అదేవిధంగా విష్ణుకుమార్ రాజు గారు కూడా ప్రయత్నం చేశారు. దానికి కూడా రాకుండా మూడవ మార్గం యుద్ధ మార్గం ఓ వార్పాత్రను తీసుకున్నారు. ఇది కొంచెం బాధాకరమైనప్పటికీ కూడా దాన్ని కూడా హౌస్ యాజ్ ఎ హోల్ దాన్ని కూడా మనం తీవ్రంగా పరిగణించి దానికి పరిష్కార మార్గం వెతుక్కోవాల్సి వస్తుంది. కాబట్టి ఈ రోజున వారు తీసుకున్నటువంటి ఒక నాకు ఒక్కటి కోట్ చేయాలి. ఆ అసెంబ్లీకి సంబంధించిన ఒక పొరపాటు వార్త ప్రచురించినందుకు సాక్షికి నోటీస్ ఇచ్చాము మేము. నోటీస్ వాళ్ళు వెంటనే మరి చింతిస్తున్నామని చెప్పి చాలా ఈ పొరపాటు చింతిస్తున్నాం క్షమించగలరు ఆన్సర్ చెప్పారు. ఇట్స్ గుడ్, ఐ అప్రిషియేట్ ఇట్. ఎందుకంటే పొరపాటు చేయడం తప్పు కాదు, పొరపాటును సరిదిద్దుకోకపోవడం తప్పు. ఆ విధంగా చేసినందుకు అలాంటి మార్గాలన్నీ కూడా మూసుకుపోయిన నేపథ్యంలో ఈరోజు ఈ చర్చ జరిగింది. దానికి అదేవిధంగా వారు రోజా గారు మేము కోర్టుకు వెళ్తాం ఇవన్నీ అది వేరే విషయాలు. కానీ ఈ సందర్భంలో మనం యాజ్ ఏ హౌస్ లెజిస్లేచర్ మనం ఈ రోజున ఈ చర్చ జరగటం సభ్యులు తప్పు చేసిన దాని మీద ఏమి శిక్ష కావాలి, కండోన్ చేయాలా, మిగతా సభ్యుల సంగతి ఏమిటి. ఒకటైతే హౌస్ యొక్క సుప్రమసీ లెజిస్లేచర్ యొక్క సుప్రమసీ హక్కుల గురించి బాధ్యతల గురించి చర్చించుకోవాల్సి వచ్చింది. రాజ్యాంగం ప్రసాదించినటువంటి సృష్టించినటువంటి వ్యవస్థల్లో ఒక ముఖ్యమైనటువంటి అంగం ఈ లెజిస్లేచర్. అదేవిధంగా అనేక సంస్థలను సృష్టించారు రాజ్యాంగబద్ధంగా. నేను కోరేది ఏంటంటే మన యొక్క సుప్రమసీని సార్వభౌమాధికారాన్ని కాపాడుకోవడం, బాధ్యతలు ఎప్పటికప్పుడు గుర్తుపెట్టుకోవడం ఒకటైతే మన వేరే వ్యవస్థలు కూడా అదేవిధంగా గౌరవించుకోవడం ఒకటి, అదేవిధంగా వారందరూ కూడా మనల్ని గౌరవించేటట్టు కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి మనం తీసుకున్న నిర్ణయాలు చర్చలు పూర్తిగా ఆమోదిస్తూ ది ఫస్ట్ అండ్ సెకండ్ రిపోర్ట్స్ ఆఫ్ ది కమిటీ ఆఫ్ ప్రివిలేజ్ ఆర్ బిఫోర్ ది హౌస్. నౌ ది క్వశ్చన్ ఈజ్ that the first report of the committee is adopted, that the recommendations are in the second report pertaining to the members Sri H. Bhaskar Reddy, K. Sridhar Reddy and J. Nehru are accepted. The third, that the recommendations relating to Sri Kodali Venkateswara is deferred. Last one, that on the recommendation relating to Srimati R.K. Roja, the House proposes to give another opportunity to her to appear before the committee on privileges until the committee presents its report again to the house, she will continue to be under suspension. Those who are for the modifications, please say aye. Those who are against, please say no. Ayes have it. With the above modifications, the reports of the committee are adopted. The house is adjourned. ప్రివిలేజ్ కమిటీ ముందు రోజా హాజరవుతారని ప్రకటించింది వైసీపీ. అసెంబ్లీ ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటామన్నారు ఆ పార్టీ ఎమ్మెల్యే ఈశ్వరి. రోజా సస్పెన్షన్ పై న్యాయ పోరాటం కొనసాగిస్తామన్నారు. నేను అనేది దేనికైనా ఎవరు అతీతులం కావు, కానీ ఆమె ఎందుకు ఈ మూడు నాలుగు సార్లు వెళ్లలేదన్నది ఆ రోజు చెప్పారు. కానీ దాన్ని కూడా వక్రీకరించి మాట్లాడుతా ఉన్నారు. ఖచ్చితంగా నిన్న ఏదైతే సభ్యులు అందరూ అందుబాటులో ఉన్నారో వెళ్లారు, అలాగే నిన్న రోజా గారు హాస్పిటలైజ్ అయ్యారు కనుకనే వెళ్లలేదు. ఖచ్చితంగా మళ్ళీ అవకాశం ఇస్తే వెళ్తారు, వెళ్లి చెప్పాల్సినవి తను చెప్పాల్సినవి చెప్తారు. ఎందుకంటే ఇక్కడ ఇచ్చే అవకాశం లేకోకుండా బురద జల్లే మాట్లాడుతూ ఉన్నారు. ఖచ్చితంగా దీనిపై మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిజంగా ఈ రోజు న్యాయ వ్యవస్థను మేము గౌరవిస్తున్నాం, ప్రజాస్వామ్యం పరిరక్షించడానికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంగా మేము పోరాటం చేస్తున్నాం. ఇక రోజా గారి విషయంలో మాత్రం ఖచ్చితంగా న్యాయ పోరాటం చేస్తాము. ఏదైతే అన్యాయంగా ఈరోజు చట్టసభల్లో ఆ 340(2) ప్రకారంగా ఆమెను సస్పెండ్ చేశారో దాన్ని ఈరోజు కూడా వాయిదాలు కోర్టులో వాదనలు జరుగుతున్నాయో ఆ వాదనలు పూర్తి ఏదైతే వస్తుందో ఖచ్చితంగా. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ గా డోన్ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్ నియమితులయ్యారు. గతంలో ఈ పదవి నిర్వహించిన భూమా నాగిరెడ్డి వైసీపీ నుంచి టీడీపీలో చేరడంతో ఆ స్థానాన్ని బుగ్గనతో భర్తీ చేశారు విపక్ష నేత జగన్. సభ్యులుగా ఆదిమూలపు సురేష్, దాడిశెట్టి రాజా నియమితులయ్యారు. మరోవైపు హోలీ సందర్భంగా గురువారం నాడు ఏపీ అసెంబ్లీకి సెలవు ప్రకటించారు. అందుకు బదులు వచ్చే సోమవారం రెండు పూట్ల సమావేశం నిర్వహించాలని బీఎస్సీలో నిర్ణయించారు. ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేట్ స్కూళ్లపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదంటూ విపక్షాలు మండిపడ్డాయి. దీనిపై సమాధానం ఇచ్చిన డిప్యూటీ సీఎం త్వరలోనే ప్రైవేట్ పాఠశాలలో ఫీజులను రెగ్యులరైజ్ చేయనున్నట్టు తెలిపారు.
ఇష్టరాజ్యంగా వసూలు చేయడం వల్ల పేద మధ్యతరగతి వర్గాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయన్న ఆయన కోర్టులో కేసులు పెండింగ్ లో ఉన్నా రెగ్యులరైజ్ చేసేందుకు ఎలాంటి అడ్డంకులు లేవని చెప్పారు. నేను డిప్యూటీ సీఎం అయిన తర్వాత నా దృష్టికి పేరెంట్స్, హైదరాబాద్ పేరెంట్స్ అసోసియేషన్ వాళ్ళు ఒక రిప్రజెంటేషన్ తో వచ్చారు. హైదరాబాద్ లో ఉన్న ఇంటర్నేషనల్ స్కూల్స్ భారీ మొత్తంలో ఫీజులు వసూలు చేస్తున్నాయి, దీన్ని రెగ్యులేట్ చేయవలసిన అవసరం ఉంది అని చెప్పి నా దృష్టికి తీసుకొచ్చినప్పుడు నేను వెంటనే మా శాఖకు సంబంధించిన అధికారులతో మాట్లాడి ఇన్స్పెక్షన్స్ టీమ్స్ని ఏర్పాటు చేసి, శాఖకు సంబంధించిన అధికారులతోనే టీమ్స్ని ఏర్పాటు చేసి ఇన్స్పెక్షన్ కూడా ఏర్పాటు చేయించాను. ఇన్స్పెక్షన్ ద్వారా వచ్చిన రిపోర్ట్స్ ఆధారంగా వాళ్ళకు నోటీసెస్ కూడా సార్, 12 ఇంటర్నేషనల్ స్కూల్స్కు, హైదరాబాద్లో పనిచేస్తున్న 12 ఇంటర్నేషనల్ స్కూల్స్కు కూడా నోటీసెస్ సర్వ్ చేయడం జరిగింది. ఆ నోటీసెస్కి రిప్లైస్ కూడా వచ్చాయి. మొన్న రీసెంట్గా వారం 10 రోజుల క్రితమే మా నోటీసులకు రిప్లైస్ కూడా వచ్చాయి. వాటిని అనలైజ్ చేస్తున్నాం, అనలైజ్ చేసి తదుపరి చర్య ఏం తీసుకోవాలని ఆలోచిస్తున్నాం. అయితే జిఓఎంఎస్ నెంబర్ 91, జిఓఎంఎస్ నెంబర్ 42 రెండు కూడా కోర్టులో స్టేలో ఉన్నా కూడా జిఓఎంఎస్ 1 ద్వారా ఇప్పటికి కూడా ప్రైవేట్ స్కూల్స్ కలెక్ట్ చేస్తున్న ఫీజును రెగ్యులేట్ చేసే అవకాశం ఉన్నది. త్వరలోనే పేరెంట్స్ కమిటీ అసోసియేషన్తో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి, అదేవిధంగా ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యాలతో కూడా ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి తదుపరి చర్య తీసుకోవాలని ఆలోచనతోనే తెలంగాణ ప్రభుత్వం ఉన్నది. మీరు వెంటనే చర్య కనుక తీసుకోకపోయినట్టయితే, లేదా ఈ యొక్క వారి యొక్క ఒత్తిడికి ప్రభుత్వం లొంగి ఉన్నట్టయితే, ఇది తప్పుడు సంకేతాలు పోయే ప్రమాదం ఉంది అధ్యక్ష. వెంటనే కఠినంగా 1వ 2వ స్కూల్స్ మీద చర్య తీసుకోకపోయినట్టయితే, దిస్ హాస్ బికమ్ ఏ ప్రాక్టీస్ ఇన్ హైదరాబాద్. ప్రతి వారు ఇవాళ ఇంటర్నేషనల్, ఇంతకుముందు చెప్పాను, రకరకాల పేర్లు పెట్టేసేసి పేరెంట్స్ ఏ రకంగా ఈరోజు లక్షల రూపాయలు వస్తుంది. స్కూల్ ఫీజులు సహా తెలంగాణ విద్యా విధానంపై సమగ్ర చర్చ జరపాల్సి ఉందన్నారు సీఎం కేసీఆర్. కేజీ నుంచి పీజీ వరకు సమూలంగా మార్చాల్సి ఉందన్నారు. మొత్తం విద్యా విధానాన్ని ఒకే గొడుగు కిందకు తీసుకురావాలని, గుర్తింపు లేని స్కూల్స్ రద్దు విషయంలో విద్యార్థులకు అన్యాయం జరగకుండా నిర్ణయం తీసుకోవాలన్నారు. నిర్బంధ విద్య కొరగాకుండా ఉందని, దీనిపై అసెంబ్లీలో సమగ్రంగా చర్చించి ఓ నిర్ణయం తీసుకోవాలన్నారు కేసీఆర్. చర్చ పెట్టండి శాసనసభలో, టాప్ టు బాటం, కింద నుంచి మీ దాకా, మన ప్రైమరీ స్కూల్ కాడ నుంచి యూనివర్సిటీ దాకా. ఎందుకంటే మనకు కొత్త రాష్ట్రం కాబట్టి నేను గౌరవ సభ్యులను కూడా కోరుతా ఉన్నా, మీరు కూడా అందరు సూచనలు ఇవ్వండి, సలహాలు ఇవ్వండి. ఇది అందరి సమస్య, మన పిల్లల భవిష్యత్ సమస్య, దీన్ని రాజకీయాలు అవసరం లేదు. చర్చ చేద్దాం, అందరూ కూడా చర్చలో పాల్గొనండి, తమరు సమయం ఇవ్వండి. నేను అభ్యర్థిస్తా ఉన్నా ఒక డిస్కషన్ పెట్టండి, పెడితే మంచి విధానం తీసుకోవడానికి. ఇప్పుడు ఉన్న పరిస్థితులు మన ముందు ఏమున్నాయి, గవర్నమెంట్ ఈజ్ రెడీ. విద్యాశాఖ మంత్రి గారు అనుభవజ్ఞులు కూడా ఉన్నారు మనకు, ఉప ముఖ్యమంత్రిగా వారు గతంలో కూడా పోర్ట్ఫోలియో చేశారు. అందుకే నేను వారిని రిక్వెస్ట్ చేశాను. ఇది చాలా చిక్కు సమస్యలు దీంట్లో ఉన్నాయి, జటిలంగా ఉన్నాయనేటువంటి పద్ధతి. ఇంకోటి అధ్యక్ష, ఎడ్యుకేషన్ కూడా ఒకే అంబరిలా కిందకి వస్తేనేమో మంచి కూడా అధ్యక్ష. రకరకాలుగా ఉంది ఇప్పుడు. మెడికల్ ఎడ్యుకేషన్ అంటే అఫ్కోర్స్ ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్, అగ్రికల్చర్ కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది. కానీ మిగతా అన్ని ఏ ట్రేడ్ ఉండాలి, సమాజంలో దేని డిమాండ్ ఉంది, పిల్లలు ఏం చదువుకుంటే వాళ్ళకు ఉద్యోగాలు దొరుకుతాయి, ఇవన్నీ కూడా మనం కొంచెం చర్చిస్తే మంచిది. ఒకే అంబ్రెల్లా కిందకి ఎట్లా తీసుకొద్దాం, ఏ పద్ధతిలో చేద్దాం, కేంద్రంలో ఉన్నటువంటిది ఏంది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కొన్ని పథకాలు కొత్తగా తెస్తా ఉంది అధ్యక్ష, అవి కొంచెం హర్షించదగ్గట్టుగా ఉన్నాయి. వాటిని మనం ఎట్లా చేసుకోవాలి, ఏ విధంగా ఇంటిగ్రేట్ చేసుకోవాలి, సెంటర్ ఏంది, మనం ఏంది, యాజ్ ఇట్ ఈస్ ఈరోజు ఉన్న పరిస్థితి ఏంది, ఒక వైట్ పేపర్ లాగా డీటెయిల్ నోట్ను విద్యాశాఖను సభకు సమర్పించమని చెప్తాం అధ్యక్ష. సభ్యులందరూ సర్క్యులేట్ చేద్దాం, ఉన్న పరిస్థితులను సాకల్యంగా చర్చించి ఒక మంచి నిర్ణయం వచ్చే విధంగా, మన విద్యార్థులకు వచ్చే విధంగా చేయాలి అధ్యక్ష. కరవు మండలాల ప్రకటన, కేంద్రాన్ని సాయం అడగడంలో తెలంగాణ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు ఎమ్మెల్సీ షబీర్ అలీ. కేంద్ర కరవు బృందానికి సరైన నివేదిక అందించడంలో కూడా ప్రభుత్వం విఫలమైందన్నారు. డబ్బున్న రాష్ట్రం అంటూ లేనిపోని గొప్పలకు పోకుండా కేంద్ర ప్రభుత్వం నుంచి కరవు సాయాన్ని రాబట్టాలని సూచించారు షబీర్. గోదావరి పుష్కరాల తొక్కిసలాట ఘటనపై 3వ విడత న్యాయ విచారణ జరిగింది. రాజమండ్రి ఆర్ఎండ్బి అతిథి గృహంలో జస్టిస్ సోమయాజులు వాద ప్రతివాదనలు విన్నారు. కౌంటర్ దాఖలు చేసేందుకు ప్రభుత్వం మరో 2 వారాల గడువు కోరింది. మరోవైపు ఈ నెల 29తో కమిషన్ కాలపరిమితి ముగియనుండటంతో బాధితులు ఆందోళన చెందుతున్నారు. న్యాయ విచారణలో తమకు న్యాయం జరగకపోతే హైకోర్టును ఆశ్రయిస్తామంటున్నారు. సిద్దిపేట మున్సిపల్ ఎన్నికల్లో తొలి రోజు 16 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. టీఆర్ఎస్ పార్టీ నుంచి 10 మంది, బీజేపీ నుంచి 1, కాంగ్రెస్ నుంచి 1, స్వతంత్రులు 4 నామినేషన్లు దాఖలు చేశారు. 3 గంటల్లోపు వచ్చే నామినేషన్లు మాత్రమే స్వీకరిస్తామని అధికారులు తెలిపారు. ఆ తర్వాత ఇచ్చే నామినేషన్లను తిరస్కరిస్తామన్నారు. విజయవాడ బస్సు ప్రమాద ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రభుత్వం న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ మెడికోలు హైదరాబాద్లో ఆందోళన చేపట్టారు.
కోటి మెడికల్ కాలేజ్లో తరగతులు బహిష్కరించి రోడ్డుపై బైఠాయించారు. విద్యార్థులకు ప్రొఫెసర్లు మద్దతు తెలిపారు. ఘటన జరిగే వారం రోజులైనా విద్యార్థుల కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించలేదని, ఇందుకు కారణమైన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మెడికోలు ఆరోపించారు. ఇప్పటికైనా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని, లేదంటే అప్పటి వరకు నిరసనలు కొనసాగిస్తామంటున్నారు వైద్య విద్యార్థులు. అనంతపురం జిల్లా సోమందేపల్లిలో తహసీల్దార్ తిమ్మప్పనాయుడు ఆత్మహత్యాయత్నం చేశాడు. స్థానికంగా చేపడుతున్న రోడ్డు నిర్మాణంలో ఓ ఇంటిని కూల్చివేయాల్సి రావడం వివాదాస్పదమైంది. 17 ఏళ్లుగా ఉంటున్న తమ ఇంటిని కూల్చొద్దంటూ ఆ కుటుంబం తహసీల్దార్ కు వినతి పత్రం సమర్పించింది. అయితే దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో ఆ కుటుంబం ఎంఆర్ఓ కార్యాలయానికి వచ్చి ఆందోళన తీరింది. తిమ్మప్పనాయుడు 100,000 రూపాయలు డిమాండ్ చేశారని ఆరోపించారు. దీంతో మనస్తాపం చెందిన ఆయన తన ఆఫీస్ గదిలోకి వెళ్లి ఆత్మహత్యాయత్నం చేశాడు. మాటలొద్దు, చేతల్లో చూపించండి, ఇది ప్రభుత్వానికి అగ్రిగోల్డ్ బాధితుల డిమాండ్. ఎంతో కష్టపడి పైసా కూడబెట్టి డిపాజిట్ చేస్తే నిలువున ముంచేశారంటూ కన్నీరు పెట్టుకున్నారు. బెజవాడలో భారీ ర్యాలీ అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో తమ గోడు వెళ్లబోసుకున్నారు. తక్షణమే సంస్థ నుంచి డబ్బులు ఇప్పించాలని కోరుతున్నారు. తిరుమలలో శ్రీవారి తెప్పోత్సవం కన్నుల పండుగ సాగుతోంది. శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామి పుష్కరిణిలో ఊరేగుతున్నారు. స్వామివారిని తిలకించేందుకు భారీగా భక్తులు తరలివచ్చారు. శ్రీవారి తెప్పోత్సవాలను లైవ్లో చూద్దాం.